Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరి రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆయన పోయి అక్కడ చూడ్డు కానీ జూమ్లో వచ్చేసి ప్రభుత్వం పైన విపరీతంగా బురదలేటువంటి కార్యక్రమాలు వైజాగ్లో జరిగినటువంటి దృశ్య కార్యక్రమం పైన అయితేనేమి ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఇది ప్రభుత్వం వైఫల్యం వల్ల ఇది జరిగాయని చెప్పి మాట్లాడేటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదో అర్థం కానటువంటి అంశం అంటే నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నీ వాళ్ళైతే ఒక న్యాయం ఇంకొకరికైతే ఇంకొక న్యాయమా ఎంతవరకు సంబంధిస్తుంది ఇది మళ్ళా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం పైన దాడి మళ్ళీ ఇది చంద్రబాబు గారు ఎప్పుడు కూడా తన నైజం మార్చుకోరు మరి ఎందుకని నిన్నటి నుంచి కనీసం చనిపోయినటువంటి బాధితుల కోసం సంతాపం జరిగే కార్యక్రమం కానీ తర్వాత అన్నిటికీ ఇంతకుముందు ఏ సంఘటన ఎక్కడ ఏది జరిగినా కూడా నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి నువ్వే పార్టీ తరపు నుంచి చేస్తూ ఉంటావు మరి దీనికే ఒక నిజ నిర్ధారణ కమిటీ తెలుస్తుంది కోవిడ్ సెంటర్స్లో సామాన్యుడికి ఏ రకంగా అయితే వైద్యం అందాలో ఏ రకంగా అయితే టెస్టులు చేస్తే మేలు జరుగుతుందో టెస్ట్ జరిగిన పాజిటివ్ వచ్చిన వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి సీరియస్ అయినప్పుడు ఆక్సిజన్ ఎలా ప్రొవైడ్ చేయాలి ఆ కోవిడ్ కేర్ సెంటర్స్లో వాళ్ళు ట్రీట్ చేయలేనప్పుడు ఫర్దర్ హాస్పిటల్కి మూవ్ చేసేటువంటి దాంట్లో అంబులెన్సెస్ ఎలా టేక్ కేర్ చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ బ్రహ్మాండంగా ప్రభుత్వం పనిచేస్తుంటే ఇంకా చాలామంది కూడా వచ్చేటువంటి లక్షల మందికి వేల మందికి కూడా వైద్యం అందిస్తామందేమో కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వస్తే మేము ఆరోగ్యశ్రీ కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం మంచి చర్య చేపడితే దాన్ని ఆసరాగా తీసుకొని వేలు దండుకుంటున్నారు ఈ ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్దేశం పేదవాడికైనా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ చేరినప్పుడు ఏదైతే ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ఇంత అని డబ్బులు ఫిక్స్ చేసి ఇదైతే చేయండి అని చెప్పి పర్మిషన్ ఇస్తే వీళ్ళన్నీ కూడా ఇష్టమనుసారం హోటల్స్ను హైర్ చేసి అక్కడ ఎటువంటి ఇది భద్రత చర్యలు చేపట్టకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే పేదవాళ్ళకు చేయండి వచ్చిన వాళ్ళకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో బెడ్స్ లేకపోయినప్పుడు సీరియస్ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు వైద్యం సరిగా చేయండి మేము ఆరోగ్యశ్రీ కూడా దాంట్లో జత చేస్తామని చెప్పిన దాన్ని మిస్యూజ్ చేసుకొని ఇష్టానుసారం దోపిడీ చేస్తున్నటువంటి విధానం అందుకనే ప్రాథమిక విచారణ నిన్న చేపట్టినప్పుడు స్పష్టంగా హాస్పిటల్ వాళ్ళది ఇందులో పూర్తిగా తప్పు ఉంది అని చెప్పి నిర్ధారణ అయినట్టుగా మనం చూశాం 48 గంటల లోపల ప్రభుత్వానికి నివేదిక వస్తుంది చట్టపరంగా ఏదైతే తప్పు చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం ఈ రకమైనటువంటి పాలన చూసి ఓర్చుకోలేక దేశంలోనే ఈరోజు చంద్రబాబు గారు మీరు జూమ్ యాప్లు చూస్తుంటారు ఎప్పుడు నెట్ మీరు బ్రౌజ్ చేస్తుంటారు ఒకసారి చూడండి దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి 3వ ర్యాంక్ వచ్చినటువంటి విషయం మీరు అక్కడ గుర్తించండి కారణం ఊరికి రాదు కదా 3వ ర్యాంక్ తన ప్రజల యొక్క ఇదిని ఎప్పటికప్పుడు చేస్తున్నాడు కాబట్టి దేశంలోనే అత్యుత్తమైనటువంటి ముఖ్యమంత్రులు 3వ స్థానం దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులలో 87% మ్యాండేట్ తెచ్చుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవన్నీ కనపడలేదా ప్రతి దానికి కుల రాజకీయాలు అచ్చెన్నాయుడు గారు 150 కోట్లు స్కామ్ చేసి తన రెడ్డానాయుడిగా దొరికితే అక్కడ బీసీలని కుల రాజకీయాలు చేస్తావు మరి అదే రకంగా ఒక వ్యక్తిని మర్డర్ చేసినటువంటి వ్యక్తిని మీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారి విషయంలో కూడా అలాగే రాజకీయాలు చేస్తావు మర్డర్ చేసిన వ్యక్తికి కూడా కుల రాజకీయాలు ఆస్వాదిస్తావు అదే రకంగా దళితులపై నీ ప్రభుత్వం దాడి చేస్తుందని మాట మాట్లాడుతుంటావు మరి స్వయాన నీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఒక దళిత ఆఫీసర్ పైన పోలీస్ ఆఫీసర్ పైన ఆయన చేసినటువంటి అరాజకం చూసి కూడా మళ్ళీ అది ఖండించు కదా నువ్వు సపోర్ట్ ప్రభాకర్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నీకు ఏ రకంగా ఈ రాష్ట్రంలో కుల రాజకీయాలు చేయనటువంటి దాన్ని ఎలా నువ్వు నిర్ణయించుకున్నావో దీన్ని బట్టి అర్థమవుతోంది రాష్ట్రం అంతా గమనిస్తోంది నీ విధానం అంతా కూడా కుల మత రాజకీయాలు చేసి మనుషుల మధ్యన చిచ్చు పెట్టాలి ఈ ప్రభుత్వానికి పేరు రాకుండా ప్రతి ఒక్క కులం మధ్యన చిచ్చు పెట్టి ఇది చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాం మా ప్రభుత్వం అలా మా పరిపాలన చేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచన ఏ కోశాన పెట్టుకోకుండా తను ప్రతి నిమిషం పేదవారు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మహిళలు ఇట్లాంటి దాంట్లపైన చరిత్రలో ఎన్నడి లేని విధంగా వాళ్ళకు భరోసా కలిగిస్తున్నారు ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ తీసుకోండి అసలు దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించబోతోంది ఇండస్ట్రియల్ పాలసీ ఇలాగ ప్రతి అంశంలో కూడా మంచి పరిపాలన తను అందిస్తుంటే
ఎప్పుడు కులరాజకీయాలు ఆస్వాదించేటువంటి నీవు ఏమన్నా చెప్పండి. ఈరోజు స్వయంకృతంగా మీ జూమ్ యాప్లో వచ్చి నీతులు చెప్పేటువంటి రమేష్ చౌదరి గారు చేసినటువంటి సంఘటన కాదా? అతని నిర్లక్ష్యం వల్ల కాదా ఈరోజు 10 మంది చనిపోయింది? మేము ఇది వచ్చేసి నువ్వు రాజకీయం చేయాలా లేకపోతే మేము రాజకీయం చేయాలనే ఉద్దేశం కాదు, కానీ నీ విధానాన్ని నీ నైజాన్ని బయటపెట్టేటువంటి ప్రయత్నం మాది. ఒకటి, ఏదైనా వేరే సంఘటన జరిగినప్పుడు ఒక రకంగా మీ వాళ్ళు మీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు నీ మనసులో వేరు చేస్తే దాన్ని ఇంకొక రకంగా చేసేటువంటి నైజం నీది అని చెప్పడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది మంచి పరిణామం కాదు. ఒక వ్యక్తి రాజకీయ నాయకుడిగా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అటువంటి ఆలోచన రాకూడదు. మనం అందరికీ అతీతంగా పనిచేసినప్పుడు మాత్రమే నాయకులం అవుతాం. అలాంటి ఉద్దేశం నీకు ఏ కోశానా కనపడదు. ప్రతి విషయంలో కుల రాజకీయాలు చేయటం, కులాల మధ్యన ఏ రకంగా రచ్చబెట్టి నువ్వు బెనిఫిట్ పొందాలన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడు. మరి గత సంవత్సరం నుంచి నువ్వు చూసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు వివరిస్తున్నటువంటి తీరన్నీ గమనించినప్పుడు నీ ఉద్దేశం ఏందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తే ఆడ కుల రాజకీయాలు మాట్లాడుతావు. స్వయాన నీకు సంబంధించిన పార్టీ వాళ్ళు అడ్డుగోలుగా బడుగు బలహీన వర్గాలపైన కానీ లేకపోతే ఎస్సీఎస్సీలపైన కానీ దాడి చేస్తే కూడా అది మళ్ళీ ప్రభుత్వందే తప్పు అంటూ ఈ 2-4 ధోరణి ఏంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదే రకంగా ఎప్పుడు 24 గంటలు నేను దీనికోసమే మీ మీద అన్యాయం చేస్తున్నాం అమరావతి అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాను. మేము స్పష్టంగా చెప్పాం, అయ్యా మేము అమరావతిని అన్యాయం చేయట్లేదు, ఇక్కడ పూర్తిగా నువ్వు ఊహించిన దానికంటే కూడా మేము బాగా డెవలప్ చేస్తాం, మా విధానం పూర్తి వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నటువంటి ఉద్దేశం చెప్తే దాన్ని నువ్వు ఎప్పుడు ఆ పాయింట్ని ఎప్పుడు నువ్వు మాట్లాడు? అనునిత్యం ఈ రాజకీయం నీ చరిత్ర రాజకీయం కోసం దీని గురించి వాడుకుంటున్నావే, మరి నడుబొడ్డున జరిగినటువంటి ఈ సంఘటన పైన ఎందుకు నువ్వు నీ నోరు మెదపట్లేదు? ఎందుకని నువ్వు ఫలానా వాళ్ళది తప్పు అని చెప్పి చర్యలు తీసుకుని అన్న మాట ఎందుకు నీ నోట్లో నుంచి రావట్లేదు అని చెప్పి ఆశ్చర్యకరంగా ఉంది. నీ ఆలోచనలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు, నీ ఉద్దేశాలన్నీ కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమైంది, నీకు ఎలాగో రాజకీయ భవిష్యత్తు లేదు అని చెప్పి నీ ఉనికి కాపాడుకోవడం కోసం ఏదో రకంగా పేపర్లలోనో టీవీలలో నీ వార్త ఉండడం కోసం ఆ జూమ్ యాప్లు పెట్టి లేనిపోని చేసి నువ్వు ఏదో రాక్షసానందం పొందుతున్నావు. కానీ ఇవన్నీ గమనించినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు గారు అంటే అసహించుకుంటున్నారు ప్రజలు. మంచి పరిణామం కాదు. ఈ ప్రభుత్వం ఎవరైనా నువ్వు మావాడు లేదు ఇంకొకటి తప్పు చేసిన వాడికి తగిన శిక్ష పడాల్సిందే అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. నిన్న జరిగినటువంటి సంఘటన పైన కూడా ఏదైతే ఆ కమిటీ రిపోర్ట్ రేపటి లోపల వస్తుందో ఆ రిపోర్ట్ ప్రకారంగా పూర్తిగా వాళ్ళపైన చర్యలు చేపడుతుంది. మృతులు దురుష్టకరంగా వీలు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల చనిపోయినటువంటి కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చి 50 లక్షల ఎక్స్గ్రేషియ కూడా ఇవ్వటం శుభపరిణామం. ఎందుకు కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సామాన్య ప్రజల గురించి ఆలోచన చేసేటువంటిది ఈ ప్రభుత్వ నైజం అని చెప్పడం స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. నీతులు చెప్పేది కాదు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక్కటే తెలుసుకోవాలి. నేను ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా, నీ జూమ్ యాప్లో అన్ని నీతులు చెప్పినటువంటి ఆ రమేష్ చౌదరి గారు ఈ సంఘటన పైన నా తప్పు ఇది అనేటువంటి మాట ఎందుకు తను మాట్లాడలేకపోతున్నారు? మీరు వీళ్ళందరితో రోజు వీడియో కాన్ఫరెన్స్ టటోల్తో పెట్టి ప్రభుత్వం పైన బురదలేటువంటి కార్యక్రమం చేస్తున్నారు, ఇది గమనించండి. ఈరోజు స్పష్టంగా మనకు కనపడింది ఏదైతే తను మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన బురదలేటువంటి కార్యక్రమంలో కొంతమంది తన తెలుగుదేశం పార్టీ నాయకులను పెట్టి వీడియో కాన్ఫరెన్స్ చేస్తాడో అందులో పాల్గొన్నటువంటి ఈ రమేష్ హాస్పిటల్ సంబంధించినటువంటి రమేష్ చౌదరి గారు ప్రభుత్వం పైన సరిగా చేయట్లేదని మాట్లాడే ఈ వ్యక్తి వేలు వేలు లక్షల లక్షలు వసూలు చేస్తూ తన నిర్లక్ష్యం వలన 10 మంది ప్రాణాలు ఈరోజు పోయినాయి. ఇది బాధాకరం కాదా? మీరు నీతులు చెప్పేదానికైనా ఆచరించేది ఉండదా? నీతులు చెప్పేది కాదు, ఆచరించి చేయాలా అటువంటిది చెప్తూ మరొకసారి మేము ఏది కూడా రాజకీయ కోణంలో చూడకూడదు అనుకుంటాం. కానీ మీ నైజం ఏంటంటే ప్రతి ఒక్కటి రాజకీయ కోణంలోకి తీసుకొచ్చి ఎలా ఈ ప్రభుత్వం డీఫేమ్ చేయాలన్నటువంటి మీ యొక్క ఆలోచన తప్పు పట్టడం కోసమే నేను మాట్లాడాను. మీ ఆలోచన విధానం తప్పు. ఎక్కడైనా దురుసకర సంఘటన జరిగినప్పుడు అందరూ చేయి చేయి కలిపి అక్కడ బాధితులకు భరోసాగా ఉండటము మనం చేయాల్సినటువంటి నైజం. అదే నిన్న జరిగేటువంటి సంఘటనల్లో మేము అదే చేశాం, ఎక్కడ జరిగినా అదే చేస్తున్నాం. కానీ మీరు ఎక్కడ ఏ సంఘటన జరిగినా అక్కడ శవరాజకీయాలు చేయడం మొదలు పెడతారు. ఈ శవరాజకీయాలు చేయడం మానుకోండి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.